మాస్ మహారాజ్ రవితేజ హీరోగా ఇటీవలే వరుస ఫ్లాప్లు ఎదుర్కొంటున్నాడు గతేడాది క్రాక్కు ముందు వరుస ఫ్లాప్లతో డీలా పడ్డ రవితేజ క్రాక్తో ఫామ్లోకి వచ్చాడు ఇక ఈ ఏడాది కిలాడి రామారావు ఆన్ డ్యూటీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు ఈ రెండు సినిమాలు బాక్స్ బాక్సాఫీస్ దగ్గర తన్నయ్యటంతో పాటు అందరూ మునిగిపోయారు ఇక ఇప్పుడు రవితేజ చేతిలో ఐదారు సినిమాలు లైన్లో ఉన్నాయి ఇందులో ముందుగా వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ధమాకా సినిమా రెడీ అవుతోంది కమర్షియల్ సినిమాలు తీస్తారన్న పేరున్న నకిన త్రీనాథరావు ఈ సినిమాకు దర్శకుడు షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్టర్లు వరుస పెట్టి రిలీజ్ అవుతున్నాయి ఈ సినిమాలో రవితేజకు జోడీగా శ్రీలీల హీరోయిన్గా నటించింది మామూలుగా అయితే ఇప్పుడు కుర్రోళ్ళు యూత్లో శ్రీలీల అంటే మంచి క్రేజ్ ఉంది శ్రీలీల అందాలు చూసేందుకు సినిమాలకు వెళ్ళాలనుకునే వాళ్ళు చాలామందే ఉన్నారు శ్రీలీలకు తక్కువ టైంలోనే సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే వచ్చేసింది అందుకే జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబు సినిమాల్లో కూడా సెకండ్ హీరోయిన్ గా ఆమె పేరు పరిశీలనకు వచ్చింది ఇక దమాకా నుంచి తాజాగా రిలీజ్ అయిన గ్లిమ్స్లో కూడా రవితేజ శ్రీలీలకు రొమాంటిక్ సైగలు చేస్తున్నాడు అయితే ఈ సినిమాకు శ్రీలీల ప్లస్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నా ఇది సినిమాకు ఆమె కెరియర్కు మైనస్ అని కొందరు అంటున్నారు యాభై ఐదేళ్లు దాటేసిన ముసలి రవితేజతో ఇరవై ఏళ్ల బ్యూటీ ఎంట్రా బాబు ఈ ముసలోడి రొమాన్స్ ఎలా చూడాలిరా బాబు అని కొందరు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు అసలే రవితేజ ఫేస్లో ఒకప్పటి చరిష్మా లేదు పైగా తాజాగా రిలీజ్ అయిన గ్లిమ్స్లో సైతం రవితేజ ఫేస్ పూర్తిగా ముడతలు పడిపోయి ఉంది ఆ ఎక్స్ప్రెషన్స్ కూడా చూడలేకపోయాం మరి రేపు సినిమాలో రెండున్నర గంటల పాటు రవితేజను శ్రీలీల పక్కన చూస్తే ఆ పేర్ మాత్రం బాగోదనే అంటున్నారు ఇక శ్రీలీల కూడా ఇలాంటి టైంలో స్టార్ హీరోలు కుర్ర హీరోలను కాదనుకొని రవితేజ లాంటి ఏజ్డ్ హీరోలతో రొమాన్స్ చేస్తే ఆమె కెరియర్కే ఇబ్బంది అని కూడా అంటున్నారు మరిప్పటికైనా ఆమె సినిమాలు ఎంచుకునే విషయంలో జాగ్రత్తలు తీసుకుంటుందేమో చూడాలి